ధీరు చేసిన పిచ్చి పనికి సైలెంట్ గా ఉండక ఇంకేం చేయాలి? నిజానికి ధీరు చేసిన సాయమే ధీరుని ఉరికంబానికి ఎక్కించబోతుందని మీరు తెలుసుకోలేకపోతున్నారు. నువ్వు 50 లక్షలు ఖర్చు పెట్టి ఒక అనాథకి కళ్ళు తెప్పించానని పొంగిపోతున్నావు కదా? అతనెవరో నీకు తెలుసా? మధుసూదన్ రావు. పవిత్ర కేసులో సాక్షి మధుసూదన్ రావు, అతనే కదా? అతనే. నువ్విప్పుడు ఆపరేషన్ చేయించింది కూడా అతనికే. గత కొన్ని రోజులుగా ఇన్సిడెంట్స్ అన్ని కలిపి చూస్తే నాకెందుకో ఆ దుర్గం ఇదే అనుమానం వస్తోంది. ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతిసారి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ దుర్గ ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది.